Hi friends, welcome to Telugu All you need. ఈ వీడియోలో TCS NQT నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ గురించి చూద్దాం. ముందుగా మెయిన్ TCS టెస్ట్ డేట్స్ వచ్చేసరికి 24th, 25th, 26th ఆఫ్ అక్టోబర్ 2020 అన్నమాట. రిజిస్ట్రేషన్ క్లోజెస్ వచ్చేసరికి 17th అక్టోబర్ తో క్లోజ్ అవుతుంది. శాంపుల్ టెస్ట్ వచ్చేసరికి 30th సెప్టెంబర్ నుంచి అవైలబుల్ గా ఉంటుంది శాంపుల్ టెస్ట్. ఈసారి TCS NQT టెస్ట్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మెయిన్గా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ NQT స్కోర్ వచ్చేసరికి వెర్బల్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ బట్టి మెజర్ చేస్తారు. తర్వాత ఇండస్ట్రీ NQT స్కోర్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ డైమెన్షన్స్. తర్వాత సబ్జెక్టివ్ NQT స్కోర్ వచ్చేసరికి మనం ఏ రోల్ అయితే ఆ రోల్కి సంబంధించింది అనమాట. ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ టెస్ట్ గురించి చూద్దాం. కండక్టెడ్ ఆన్లైన్ ఎట్ హోమ్ అండ్ ఆర్ ఇన్ ఫిజికల్ సెంటర్. అంటే ఇంట్లో అయినా కూర్చొని రాసుకోవచ్చు, ఆన్లైన్లో లేకపోతే అక్కడ టెస్ట్ సెంటర్కి వెళ్ళైనా మనం రాయొచ్చు అనమాట. ఈ NQT స్కోర్ వచ్చేసరికి 2 years వ్యాలిడిటీ అనమాట. ఈ NQT స్కోర్తో మనం వేరే కంపెనీస్ కూడా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈసారి మనకి అలా చేశారనమాట TCS NQT వాళ్ళు. ఎవరైతే యూజీ, పీజీ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఇన్ ద ప్రీ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే 3rd, 4th years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లెస్ దాన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు NQT ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. వెర్బల్ ఎబిలిటీ వచ్చేసరికి 24 క్వశ్చన్స్ 30 minutesలో సాల్వ్ చేయాలి. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 50 minutesలో సాల్వ్ చేయాలి. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి 26 క్వశ్చన్స్ 40 minutesలో సాల్వ్ చేయాలి. టోటల్ 80 క్వశ్చన్స్ 120 minutes. NQT అనేది మ్యాండేటరీ అనమాట. ఇండస్ట్రీ NQTకి కానీ సబ్జెక్టివ్ NQTకి కానీ వెళ్ళాలంటే. ఇండస్ట్రీ NQT, సబ్జెక్టివ్ NQT ఇంకా షార్ట్గా లాంచ్ చేస్తారు. ఈసారి కొత్త ప్యాటర్న్ కదండి. ఎవ్రీ ఇయర్ TCS NQT మాత్రమే ఉంటుంది. ఈ TCS NQT ద్వారా మెయిన్గా మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయన్నమాట. ఈ టెస్ట్ స్కోరు 2 years వరకు వ్యాలిడిటీగా ఉంటుంది. ఏ కంపెనీకైనా ఈ NQT స్కోర్ ద్వారా మనం వెళ్ళొచ్చు, ఆ కంపెనీ బట్టి ఉంటుంది. ఈసారి 3rd year అండ్ 4th year వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఈ TCS NQT టెస్ట్. ఎవ్రీ 4 monthsకి TCS NQT టెస్ట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ TCS NQTకి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యాక టెస్ట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్లో రాస్తున్నామా లేకపోతే అక్కడ టెస్ట్కి వెళ్ళి రాస్తున్నామా అని. నెక్స్ట్ టెస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక బెంచ్ మార్క్ స్కోర్ అనేది ఇస్తాడనమాట వాడు. అది 2 years వరకు వ్యాలిడిటీగా ఉంటుంది. ఫర్ సపోజ్ గేట్కి చూసారా కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, సేమ్ అలాగా బెంచ్ మార్క్ స్కోర్ అనేది ఉంటుందన్నమాట. వన్స్ TCS NQT కనుక క్వాలిఫై అయితే అన్లిమిటెడ్ జాబ్ ఓపెనింగ్స్ మనకి ఉంటాయన్నమాట. TCS NQTలో 3 rounds కదా. ఫస్ట్ది వెర్బల్ ఎబిలిటీ, దీంట్లో రీడింగ్ కంప్రహెన్షన్, రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీలో రౌండ్ వచ్చేసరికి బేసిక్ న్యూమరికల్ అండ్ స్టాటికల్ ఆపరేషన్స్ ఉంటుంది. తర్వాత ఇన్ఫర్ మీనింగ్ అలాంటి వాటిలు కూడా న్యూమరికల్ ఎబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీలో వచ్చేసరికి డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ లాజిక్, నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్ అవన్నీ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు NQT టెస్ట్ రాసిన తర్వాత NQT స్కోర్ అనేది వస్తుంది. తర్వాత దాని ద్వారా ఆల్ ఇండస్ట్రీస్కి, జాబ్ రోల్స్కి ఇది స్కోర్ అనేది అప్లికేబుల్ అవుతుందన్నమాట. ప్రతి 4 monthsకి NQT టెస్ట్ అనేది జరుగుతుంది. మనకి ముందర స్కోర్ కావాలంటే ముందర స్కోర్ ఉంచుకోవచ్చు, ఇప్పుడు స్కోర్ కావాలంటే ఇప్పుడు స్కోర్ ఉంచవచ్చు, ఏదొక్క వస్తే అది ఉంచుకోవచ్చు, మన ఇష్టం బట్టి ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది టెస్ట్ అనేది. ఇప్పుడు ఇండస్ట్రీ NQT గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఇండస్ట్రీ NQTకి వెళ్ళాలంటే ఖచ్చితంగా TCS NQT క్వాలిఫై అయ్యి ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ NQT వచ్చేసరికి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్ళాలనుకుంటున్నాం అనుకో, ఆ బ్యాంకింగ్ సెక్టర్కి ఈ ఇండస్ట్రీ NQT ద్వారా మనం వెళ్ళొచ్చు. ఇండస్ట్రీ NQT ఇంకా రిలీజ్ చేయలేదు కదా TCS వాళ్ళు, ఇంకా షార్ట్గా రిలీజ్ చేసి దీని గురించి మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తారు. అప్పుడు నేను ఇన్ఫర్మేషన్ వచ్చాగానే మీకు పాస్ చేస్తాను ఏదనేది. ఒక ఇండస్ట్రీకే కాదు, మనం మల్టిపుల్ ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు అనమాట ఈ TCS NQT ద్వారా. ఇప్పుడు సబ్జెక్టివ్ NQT గురించి చూద్దాం. సబ్జెక్టివ్ NQTకి వెళ్ళాలన్నా ఫస్ట్ TCS NQT టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత సబ్జెక్టివ్ NQT టెస్ట్కి రాగలం. దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నాను అనుకో, పర్టికులర్ దాని మీద సబ్జెక్ట్ మీద ఈ సబ్జెక్టివ్ NQT టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ అలా ఏదో ఒకటి సబ్జెక్టివ్ NQT టెస్ట్ అనమాట. దాన్ని బట్టి కూడా మనం డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వెళ్ళచ్చు. ఎన్ని సబ్జెక్ట్స్ మీదైనా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఎవ్రీ 4 months ఉంటుంది, అన్లిమిటెడ్ ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు క్లౌడ్ కంప్యూటింగ్ మీద చేశారు, ప్రీవియస్గా స్కోర్ నచ్చలేదు, ఇప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. దాని మీద అక్టోబర్లో షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు ఈ సబ్జెక్టు ఎన్క్యూటీ గురించి, యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ ఎన్క్యూటీ గురించి. మనం జాబ్ తెచ్చుకోవడానికి టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఈ టీసీఎస్ ఎన్క్యూటీలో జనరల్ ఎబిలిటీని చెక్ చేస్తుంది. ఏ కంపెనీ అయినా కూడా ఇనీషియల్ సెలక్షన్ కింద జనరల్ ఎబిలిటీనే చెక్ చేసేది. సో ఆ స్కోర్ ఇలా యూజ్ అవుతుంది. ఏదైనా కంపెనీ టెస్ట్ పెట్టకుండా ఈ టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ ద్వారా హైర్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను.